ఇంకోటి మీకు పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం కదా? అవును. ఆయన ఒకటే సీట్ ఆయన ఆయన పోటీ చేసింది, రెండు ఓడిపోయాడు. ఆయన పార్టీకి ఒకటే సీట్ వచ్చింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకటి వచ్చిందంటే పబ్లిక్ ఏంటంటే తనకు కూడా ఒకసారి ఛాయిస్ ఇచ్చి గెలిపిస్తే, తన ఏం చేస్తాడో కూడా చూపిస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది, అంతే. అంటే ఆయన ఇంకా పోరాడితే మంచిది అనుకుంటున్నారా, లేకపోతే రాజకీయాల నుంచి తప్పిపోతే బాగుంటది అనుకుంటున్నారా? ఇంకా పోరాటం చేసి ఆయన ఎప్పటికైనా కంపల్సరి గెలవాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు జగన్ గారు అక్కడ సీఎం అయ్యారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే జగన్ గారు అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నారా? షూర్ అండి, జగన్ చాలా కష్టపడ్డాడు. ఆయన గెలిచాడంటే కూడా డాడీ మంచి పనుల కోసం, ఆయన అభిమానం కోసం, ఆయన ప్రేమ కోసం జగన్ ని గెలిపించారు. జగన్ కూడా చాలా మంచోడు, మస్తు కష్టపడ్డాడు. ఇప్పుడు రాజకీయాలు తిరగాలంటే ఎన్నో కష్టాలు ఉంటాయి, కానీ ఆయన ఎండలు తిరిగాడు, చెమట టైం దీనికి ఎన్నో బాధపడి గెలిచాడు హ్యాపీగా. ఎప్పుడు ఒకే ఆయన గెలిస్తే ముఖ్యమంత్రి అయితే బాగుండు కదా, జగన్ గారు గెలిచారు హ్యాపీగా ఉంది, తన మంచి అక్కడ వాళ్ళని నీట్ గా చేసుకుని పద్ధతిగా అందరికి మంచి సాయం చేసుకుంటే మళ్ళీ అసలు కూడా గెలిపించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి బాగుందంటారా, లేకపోతే జగన్ గారు ఇంకా అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నారా? ఆయన చేసింది కూడా బాగుంది, ఆయన ఎన్నిసార్లు రన్ చేస్తాడండి, కొత్త వాళ్ళు కూడా ఛాయిస్ ఇవ్వాలి కాబట్టి ఆయన గెలిపించారు అంతే. అంటే ఇక పాత ప్రాజెక్టులు ఆగిపోతాయని చెప్పేసి కొందరు అంటున్నారు, మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు అండి, వాళ్ళకు తెలిసేది ఏంది, వాళ్ళు ఎలా చేయాలో వాళ్ళ ప్లాన్ వాళ్ళు చేసుకుంటారు, మనకు అలాంటివి తెలియదు కదండి. ఇప్పుడు నేను ఒక సీఎం అయితే చెప్పేది, నాకు తెలియదు, తెలియని క్వశ్చన్ నేను చెప్పలేను, సారీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి.